రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు, డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుసుడు కాదు, మగతనం అంటే మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడివైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట. మహాలక్ష్మి అన్నావు, కోడళ్ళుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు, మగాడివైతే గా పని చేసి చూపెట్టు. ఇవాళ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన సొల్లు పురాణం, ఎటు పడతట అబద్దాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడుకెక్కేందో బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రజలు మంట మీద ఉన్నారు, మీకు నాకంటే బాగా మీకే తెలుసు. ప్రజలు మంట మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు, ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు. మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆప్ హమారే బడే భయ్ హే బడే బాయి హే అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే బాయ్తో బడే బాయి చోటే మియా సుభాన్ అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల, అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ. ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా, ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు, ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట. అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే, ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయ్యింది కదా. మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. మనం ఇంటింటికి నీళ్ళిచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు. ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ. అట్లాంటి తెలంగాణ మోడల్ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు? గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? తెల్లారలేసి హిందువులు ముస్లింలు తన్నుకునుడా, లేకపోతే రైళ్లలో పోయేటాలను కాల్చి చంపుడా? ఏంటిది నీ గుజరాత్ మోడలు? ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్, అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు. నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు. ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా? ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుబోటు తిడతాడు. 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే 2వ స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నువ్వేమో అదానితో నలై బలై చేసుకొని అదాని సాన గొప్పోడు, తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు. ఇట్లా ఒకటి రెండు కాదు చెప్పుకుంటా పోతే సిగ్గుపోతుంది. గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది. నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు. ఆయన అంటాడు కాలం మంచిగా కాలేదు, కరువు వస్తున్నది, కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట. నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎట్లా అంటారా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడ రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని కమిట్మెంట్ తో పనిచేసిండు. తెలంగాణ ఎట్లుంటుందంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే అందుకు చెప్తున్నాం. ఇట్లా ఒక గుడిసె లెక్కుంటుంది తెలంగాణ. భౌగోళికంగా చూస్తే
ఒక గుడిసె లెక్క ఉంటుంది ఇట్లా, ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటది, ఇంకో దిక్కేమో ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటది. గోదావరి ఏమో సముద్రానికి 80 మీటర్ల మీద ఉంటది, కృష్ణానది ఏమో సముద్రానికి 100-110 మీటర్ల మీద ఉంటది. మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర 300 మీటర్ల పైన ఉంటది, హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటది. ఇట్లుంటది తెలంగాణ ఇట్లా గుడిసె లెక్క. మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి తేవాలి, కరీంనగర్ నీళ్లు తేవాలి, సొప్పదండికి నీళ్లు తీసుకురావాలి, హుస్నాబాద్ హుజూరాబాద్ సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు, గుంజుకొచ్చుడు, బోర్లు ఎట్లయితే ఇస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజేతందుకు పైకి గుంజేతందుకు బోరింగ్లు ఎట్లయితే ఇస్తామో గట్లనే లిఫ్ట్ తెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకురావాలి. అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు, మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే 80 మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటదో, ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు 100 TMC నీళ్లు, 100,000 క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్ గా పోతున్నాయో అవి అక్కడ కట్టి, అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్లి నీళ్లు కట్టి ఆడికెళ్లి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, ఆడికెళ్లి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికి వెళ్లి మిడ్మానేరు, మిడ్మానేరు మీదకెళ్లి ఒక దిక్కు మలకపేట, ఇంకో దిక్కు గౌరవెల్లి, ఇంకో దిక్కు అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగరు, ఆ పైకి మల్లన్న సాగరు, ఆ మీదికి కొండపోచమ్మ సాగర్. 80 మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఏదైతే ఉన్నదో 618 మీటర్ల మీద ఉంటుంది అది. ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో. అంటే ఈ పిచ్చోళ్ళకి తెలియదు, బండి సంజయ్కి తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు. మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 100 భాగాల్లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం, మొత్తం బ్యారేజ్ పొడవు 1.6 కిలోమీటర్లు, 1600 మీటర్లు, 85 పిల్లర్లు ఉన్నాయి అలా. ఆ 85 పిల్లర్లల్లో ఒక పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది, ఇంకో 2 పిల్లర్లు పక్క